యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున 2019 సంవత్సరము ముగించుకొని 2020 సంవత్సరములకు నడిపించినటువంటి ఆ మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వసృష్టికర్త నిత్యుడు రానయ్యున్నటువంటి ఆ తండ్రి అయిన దేవునికి స్తుతి 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 వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రేక్షకులందరికీ వీక్షిస్తున్నటువంటి వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన సంవత్సరం ఒక దయాకిరీటముగా దేవుడు అనుగ్రహించడం బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. గత సంవత్సరం మనలందరినీ కరుణించి కాపాడిన ఆ త్రియేక దేవునికి మహిమ 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 వందనములు వందనములు. అన్ని విధాల మనకు సాయం చేసిన దేవునికి స్తుతి స్తోత్రాలు. ప్రియ సోదరి సహోదరులారా, ఈ యొక్క కల్వరి టీవీ ఛానల్ ద్వారా ఈ ప్రత్యేక సందేశం ఇవ్వడానికి ఇచ్చిన ఈ యొక్క గొప్ప ఆధిక్యత గొప్ప భాగ్యముకాయ త్రియేక దేవునికి నా యొక్క స్తుతి కృతజ్ఞత తెలియపరుస్తూ ఉన్నాను. అంతేకాకుండా గత సంవత్సరాలుగా మమ్మలను ప్రేమించి మమ్మలను గౌరవించి ఈ తరుణం అనుగ్రహిస్తున్న మరి అమృతయ్య ఇందిరమ్మ గారులకు వారి కుటుంబానికి హృదయపూర్వకమైన నా యొక్క వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. వారు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి తండ్రిగా గౌరవించి సదవకాశం కల్పిస్తున్నందుకు వందనాలు. అయ్యా, మీరు చర్చిలో అయితే కొద్దిమందితోటే మాట్లాడతారు, రివైవల్ మీటింగ్స్ అయితే కొద్దిమందితోటే మాట్లాడతారు, ఈ యొక్క కల్వరి టీవీ ఛానల్ ద్వారా ప్రపంచంలో వీక్షించే వారందరికీ ఈ యొక్క ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శుభవర్తమానాలు తెలియచేయడం ఎంతో మేలుకరంగా కొన్ని ఆత్మలకు ఉపయోగకరంగా ఉంటుందని ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఆ యొక్క కల్వరి టీవీ ఛానల్ వారందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియపరుస్తున్నాం. అందులో పనిచేస్తున్న ఎడిటర్లకు కెమెరామెన్లకు సాంకేతిక నిపుణులకు ఈ ప్రసారాలను ప్రజలకు తీసుకొని వెళ్తున్న ఆ యొక్క ప్రత్యేక టెక్నీషియన్స్ అందరికీ కూడా ఒక బిషప్గా తండ్రిగా నేను వందనాలు తెలియపరుస్తున్నాను. మీలో చాలామందికి నన్ను చూడగానే గుర్తిస్తారు. ఫార్మర్ బిషప్ ఆఫ్ మెదక్ డయాసిస్లో గడిచిన సంవత్సరాలుగా సువార్త పని జరిగించి ఆదిలాబాద్ నిజామాబాద్ రంగారెడ్డి మెదక్ హైదరాబాద్ జిల్లాలలో దక్షిణ ఇండియా సంఘం యొక్క విశ్వాసుల సంఘాలలో గ్రామ సంఘాలలో దేవుని సువార్త బిషప్ తండ్రిగా తల్లిగా ప్రకటించి సుమారుగా పల్లెటూరు గ్రామాల్లో 70 గుడులను కట్టించి ప్రతిష్ఠించి క్రీస్తు ఆరాధనలకు ప్రభు మమ్మలను వాడుకున్నందుకు దేవునికి వందనాలు. ఈ 2020 సంవత్సరం మన ముందున్నది, నడిపించేది దేవుడు. ఆయన కృపా బాహుల్యాన్ని బట్టి మరొక నూతన సంవత్సరములో ఆయన దయాకిరీటాన్ని మన తలల మీద ఉంచుకున్నాం. ఈ దినాలలో మనం ప్రయాణం చేయాలంటే మహాభయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రస్తుత దినాల్లో బయటకు వెళ్ళిన మనుషులు ఇంటికి క్షేమంగా వస్తారన్న నమ్మకం లేకుండా పోయినవి. గడిచిన సంవత్సరాలు చూస్తూ ఉంటే అత్యాచారాలు, మానభంగాలు, పెట్రోల్ దహనాలు, యాక్సిడెంట్లు, భయంకరమైన యాక్సిడెంట్లు, నీళ్ళలో మునిగిపోవడం, కొండల కింద విరిగి చనిపోవడం, సముద్రంలో కొట్టుకొని పోవడం, మహాభయంకరమైన మరణాలను గత సంవత్సరం చూసినాం. అయ్యా, మరి ఈ సంవత్సరం మరి ప్రతిదినం భయంతో ఉంటున్నటువంటి మనల్ని ఈ యొక్క ముందున్నటువంటి ప్రపంచంలో నడవాలంటే దేవుని యొక్క ప్రసన్నత దేవుని యొక్క నడిపింపు కావాలి. ఈ ప్రజా అరణ్యములో మంచివారితో పాటు రాక్షసులు కూడా ఉన్నారని,
ఈ ఘోరమైన కృత్యాలు చూసినప్పుడు పిల్లలు మొదలుకొని ముసలివారి వరకు దౌర్జన్యాలు జరుగుతున్నాయి, కరువులు జరుగుతున్నాయి, కష్టాలు వస్తున్నాయి, వ్యాధులు వస్తున్నాయి, సమస్యలతో సతమతమైపోతున్నారు. యెహోవా అనగా దేవుడు కాపాడిన ఎడల మనం కాపాడుకోలేము. ఆయన దేవా కాపాడుమనే దేవునికి కృతజ్ఞతాస్తుతి ప్రార్థనలు చేయాలి. గత సంవత్సరం గతించినట్లే మన పాత జీవితానికి స్వస్తి చెప్పి రక్షించబడకపోతే, ఒకవేళ రక్షించబడని వారమైతే ఒక నూతన జన్మ అనుభవంలోనికి రావాలని దేవుని నామాన్ని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ వాక్యం అందించడానికి ఈ యొక్క నూతన సంవత్సరానికి యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం, యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రిని ఎవడు చేయలేడని ఆయనతో చెప్పెను. ఈ పరిసయ్యుడు బాగా జ్ఞానవంతుడు, పరిసయ్యులకు ధర్మశాస్త్రం బాగా తెలుసు. ఆయన పేరు నికోదేము. యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి విన్నాడు. ఆయన మంచి బోధకుడని తెలుసుకున్నాడా ఏమో, పగలు రావడానికి భయపడినట్లు కనబడుతుంది. ఆ సన్నిహిత సభ వారికి ఈ నికోదేము యేసయ్య దగ్గరకు వెళ్ళడానని యూదులు ఆయనను ఏం చేస్తారని భయపడి రాత్రి వేళ వచ్చినట్లు, బోధకుడాని మంచిగా సంబోధించినట్లు, ఆయన దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి వాడని, మంచి బోధకుడని మాకు తెలుసు అంటున్నాడు. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ ఈ నీవు చేస్తున్నటువంటి సూచక్రియలు ఎవడు చేయలేడని మంచి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అందుకు యేసు అన్నాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నిశ్చయముగా నీతో చెప్పుతున్నానయ్యా నికోదేము గారు అన్నాడు. అందుకు నికోదేము ఇచ్చిన సంభాషణలో, ముసలివాడైనటువంటి మనుష్యుడు ఎలాగ జన్మింపగలడు, రెండోమారు తల్లి గర్భములోనికి వెళ్ళి ప్రవేశించి జన్మింపగలడా ఆయన అడగగా, యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరమూలముగా జన్మించింది శరీరం, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ అయి ఉన్నది. ఈరోజున నూతన సంవత్సరంలోనికి వెళ్తున్నటువంటి నీవు శరీరమూలంగా జన్మించినావా, ఆత్మ మూలంగా జన్మించినావా మనం ప్రశ్నించుకుంటూ ఉన్నాం. మనం ఏ రీతిగా ఈ నూతన సంవత్సరంలో ప్రయాణం చేయబోతున్నాం? నికోదేము యొక్క పర్సనల్ విట్నెస్ బాగా ఉంది. ఆయన దేవుని కుమారుడని నమ్ముతున్నాడు, బోధకుడని నమ్ముతున్నాడు, అద్భుత కార్యాలు సూచక్రియలు చేసేటటువంటి గొప్పవాడని నమ్ముతున్నాడు. కానీ దేవుని రాజ్యానికి ఏ రీతిగా వెళ్ళాలో ఆ పరిసయ్యులకు ఎవరికి తెలియదన్నట్లు మనం గ్రహించాలి. కొత్తగా జన్మించాలి. ఇది అక్షరార్థంగా గమనిస్తే అర్థం కానటువంటి విషయం. ఆత్మీయంగా జన్మిస్తే అనగా ఆత్మీయరూపంగా ఆలోచన చేస్తే మానవుని జీవితంలో నూతన మనస్సు, నూతన హృదయం, నూతన జన్మం కావాలి. అది ఎలాగూ జరిపిస్తుంది అంటే, పాత లక్షణాలు మనలో ఏమున్నాయో, పాత అలవాట్లు, పాత ఆలోచనలను విడిచి నవీన స్వభావం ధరించుకొని దేవుని కృపలో ఆత్మ ద్వారా ఆయన సన్నిధిలో జీవించాలి. అప్పుడు ప్రభు యొక్క మహిమతోనూ వెలుగుతోనూ నింపబడతాం. అనగా ఆత్మీయమైనటువంటిది పైకి కనబడేటటువంటిది కాదు. ఆత్మ ఆంతర్యం, అంతరంద్రియంలో ఎరిగినటువంటి దేవుడు. నీలో ఉన్నటువంటి మనస్సు, నీలో ఉండే తలంపు, నీలో ఉన్నటువంటి ఆలోచన, నీలో ఉన్నటువంటి
ఆయొక్క ఆంతర్య విషయాలన్నీ కూడా దేవునికి తెలుసు. మరి ఈ రోజున ఈ నూతన సంవత్సరంలోనికి వెళ్తున్నటువంటి మనం మన పాత స్వభావం ఏమిటి, ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవాలా, చెడ్డ అలవాట్లా, చెడ్డ మాటలా, చెడు కోరికలా, చెడు స్నేహమా, చెడు సంపాదన, అక్రమంగా ఇతరులను దోచుకోవడమా, అంతా ఈ లోకమంతా నాకు కావాలని అనుకోవడమా, చెడు తలంపులతో ఆ సాతాను వెంబడి వెళ్ళడమా? ఒకవేళ అవి ఉంటే ఈ నూతన సంవత్సరానికి వెళ్ళక ముందే ఈ మొదటి రోజున విడిచిపెట్టాలి. అదే నూతన జన్మ అనుభవం రావాలి. పరిశుద్ధుడైన భక్తుడు యెహెజ్కేల్ గ్రంథములో 36:26 ఇశ్రాయేల్ ప్రజల గురించి అంటాడు, మీకున్నటువంటి లక్షణాలు, మీకున్నటువంటి చెడు ఏమేముందో దేవునికి తెలుసు. అనగా మీ హృదయం సరి అయింది కాదు, నీ హృదయంలో ఉన్నటువంటి చెడు ఏమిటో దేవునికి తెలుసు. నా హృదయంలో ఉన్న చెడు ఏమిటో నా దేవునికి తెలుసు. దేవుని దగ్గర ఏది దాచిపెట్టడానికి వీల్లేదు. నికోదేము హృదయంలో ఏముందో దేవునికి తెలుసు. అందుకే నీ కొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యం చూడలేడు. నీవు నూతన జన్మ అనుభవంలోనికి రావాలి, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి. నూతన మనసుతో ఈ యొక్క నూతన ప్రపంచంలో ఈ యొక్క నూతన సంవత్సరం ప్రయాణం ప్రారంభించాలి. యెహెజ్కేల్ గ్రంథకర్త 36:26 నూతన హృదయం నూతన స్వభావం మీ కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసము గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మయందు ఉందురు నూతన బలం అని అనుగ్రహించును. నూతన బలం అంటే పరిశుద్ధాత్మ బలం, అభిషేక బలం, దేవుని ఆలోచన, దేవుని తలంపులు, దేవుని కొరకు ఎదురు చూడ్డం. అదే భక్తుడు యెషయా గారు కూడా ప్రవక్త 40:31 దేవుని కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. ఈ 2020 జనవరి 1వ తేదీన నీవు ఎవరి కొరకు ఎదురు చూడాలా? దేవుని కొరకు ఎదురు చూడాలా, దేవుని సహవాసం కోరాలా, దేవుని సన్నిధికి రావాలా, దేవుని సన్నిధిలో ప్రార్థించాలా, అనుదినం పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదవాలా, అనుదినం ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వాలా, అనుదినం బైబిల్ పఠనకు ప్రాముఖ్యత ఇవ్వాలా? చెడు లక్షణాలు, చెడు కోరికలు, చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు ఉంటే వాటిని విడిచిపెట్టుకొని ఈ 1వ తేదీన ప్రారంభించాలి. ఇది రాతి గుండెనేమో, మార్పు లేనటువంటి గుండెనేమో, అనగా కఠినమైంది, మారు మనసు పొందని గుండెను దేవుడు మాంసపు గుండెగా మార్చుతందుకు సిద్ధంగా ఉన్నాడు. నీ యేసుక్రీస్తు బిడ్డవు కావాలంటే, నీ యేసుక్రీస్తులో జీవించాలంటే, నీ యేసుక్రీస్తు నందు ఉండాలంటే, యేసుక్రీస్తులో నీ బలం పొందాలంటే, యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించాలంటే, మరి కొరంతి పత్రిక 5:17 చూస్తాం. మొదటి కొరంతి పత్రిక, ఎవడైనను క్రీస్తు నందున్న యెడల వాడు నూతన సృష్టి. ఇదిగో పాత విగతించెను, సమస్తము నూతనమైనవి. కంప్లీట్గా క్రీస్తు నందుంటే క్రీస్తు కలిగిన మనసు నీకు వస్తూ ఉంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే ఆ మత్తయి సువార్త 19:16-22 మనం మీరు గృహంలో చదువుకోవచ్చు సమయాన్ని బట్టి. ఒక మనుషుడు యేసయ్య దగ్గరకు వచ్చాడు. ఆ మనుషుడు ఒక దగ్గర యవనస్థుడని రాయబడింది. బోధకుడు, నాకు నిత్య జీవం కావాలా, నేను నిత్య జీవం పొందుటకు ఏ మంచి కార్యం చేయాలా అని యేసు ప్రభుని అడిగాడు. యేసు అన్నాడు, అయ్యా బిడ్డా, కుమారుడా, మంచివాడొక్కడే నీకు నాకు తెలుసు. హూ ఈజ్ గుడ్ మ్యాన్? జీసస్ క్రైస్ట్. హూ ఈజ్ యువర్ గుడ్ ఫ్రెండ్? జీసస్ క్రైస్ట్. మంచివాడొక్కడే. నీవు మంచివాడు కావాలనంటే, నిత్య జీవం ప్రవేశింపగోరాలంటే ఆజ్ఞలు రావాలి బాబు నీకు అన్నాడు. మరి బహుశా యవనస్తునికి 10 ఆజ్ఞలు బాగా వచ్చునేమో. అయ్యా నాకు ఆజ్ఞలన్నీ వచ్చన్నాడు. ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచే నేర్చుకున్నాను. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపు బాబు. నేను నా వలన పొరుగువాని ప్రేమిస్తున్నా, ఆజ్ఞలన్నీ నాకు వచ్చు. ఇంకా మరి నిత్య జీవంకు
కావాలని నాకు ఆశ ఉంది, నిత్యజీవం వెళ్ళాలని ఆశ ఉంది, ఇంకా నాకున్న కొద్వ ఏమిటి, ఇంకేం కొరత? ఈ కొత్త సంవత్సరం నిత్యజీవం కావాలి నాకు, వద్దు నరకం వద్దు పరలోకం కావాలి. బిడ్డా, నీవు పరిపూర్ణుడవు కావాలనుకుంటూ కోరితే నీకు ఇంకొకటి కొద్వ ఉంది నాయన అన్నాడు. అయ్యా ఉన్నస్తునికి అర్థం కాలేదు, ఇదేంటి ఈ ప్రభుల వారు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఆజ్ఞలైనొచ్చు పొరుగువాని ప్రేమించడం వచ్చు అంటే నీకు ఒక కొదువ ఉంది నాయన, నువ్వు పరిపూర్ణుడవు కాలే, ఇంకా అసంపూర్ణుడవే, సంపూర్ణుడు కావాలని అంటే పోయి నీ ఆస్తి బీదల కమ్మి నీ పరలోకంలో ధనం కలుగుతుంది, నన్ను వెంబడించన్నాడు. మో ఓయమ్మో ఇదేం ప్రాబ్లం రా బాబు, ఆజ్ఞలు వచ్చినా నువ్వల్ని నీ పొరుగువాని ప్రేమించినా నిత్య జీవం కావాలని ఒక కోరిక నాలో ఉండి పరలోక రాజ్యం చేరాలని అన్నా, కానీ ఆస్తి గలవాడు చేరలేనంటున్నాడు. మరి ఆస్తి ఏం చేయాలా? మిగిలిన ఆస్తి గలవాడు కనుక వ్యసనబడి వెళ్ళిపోయాడు. నూతన జన్మం యొక్క అనుభవం లేదు, నిత్యజీవం కావాలి కానీ ఆస్తి వదులుకోవడం ఇష్టం లేదు. ఈరోజున క్రీస్తును నమ్మిన బిడ్డలారా, ఇంకా అవిశ్వాసాలకు ఉన్నవారులారా, పరలోక రాజ్యం కావాలనంటే, యేసయ్య దగ్గరకు రావాలనంటే ఆయన యొక్క నీతి బోధన అనుసరించాలి. నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్మంటే నువ్వు తింటేందుకు తిండి లేక ఉండమని కాదు, నువ్వు బట్టలు లేక ఉండమని కాదు, నీ భార్య బిడ్డలకు ఏమి లేకుండా నువ్వు జీవించమని కాదు, నీవు ఆస్తి మీద నీ ఆశ తీసివేసుకో. ఈ ఆస్తి అంతా నాదని నీవు అనుకోవడానికి వీలు లేదు. ఏ సమయమో ఏ గడియనో ఈ దినము నీది, రేపేమి సంభవించునో నీకు తెలియదు. అప్పుడే కనబడి అప్పుడే మాయమైపోయి నీటి ఆవిరిని పోలినంటూ వారు అంటున్నాడు. ఈరోజు మనది, రేపు దేవునిది. ఈరోజు చూశావు, రేపటి నువ్వు చూశావా? చూడలేదు. రేపేమి సంభవించునో మీకు తెలియదు. అందుకే ఈరోజే నిత్య జీవము కొరకు ఆస్తి మీద ఆశ పెట్టుకోకు, ఈ లోకం మీద ఆశ పెట్టుకోకు. ఈ లోకం అంతా ఏమిది? శరీరాశ, నేత్రాశ, జీవబడంబం. అవి దేవుని రాజ్యాన్ని సతించుకోలేవు. ఈ యవనస్తుడు ఆస్తి కావాలట, నిత్య జీవం కావాలట, ఆజ్ఞలు వస్తాయంట, ఆస్తి ఉండాలంట, నిత్య జీవం కావాలంట, ఆస్తి వదులుకోడంట. ఇష్టం లేదు, పరలోకం కావాలి, దేవుని రాజ్యములోనికి పోవాలి, లోకాన్ని ఇచ్చిపెట్టడం ఇష్టం లేదు. నూతన సంవత్సరంలో నువ్వు తీర్మానం చేసుకున్న అయినా నువ్వేవి ఇచ్చిపెట్టాలా, ఏవి పొందాలా, తీర్మానం నీది. ఈ లోకములు అన్నీ ఉన్నాయి, శరీరాశ, నేత్రాశ, జీవబడంబం ఉంది, నిర్ణయం చేసుకున్న నీవు నిర్ణయం చేసుకో. ఏసయ్య కావాలా? ఏసయ్య కావాలంటే వదులుకో. నిర్ణయం చేసుకునేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర మోకాలుని, ప్రభువా ఈ యొక్క పాప కూప ప్రపంచములో నేను నలిగిపోతున్నాను, విశ్వాసంలో బలహీనుడనైతున్నాను, నేను అవిశ్వాసిని కాకుండా నన్ను విశ్వాసంలో బలపరచుమని ప్రార్థన చేయాల. అందుకే భక్తుడైన పౌలు గారు ఎఫ్ఎస్సి సంఘానికి వ్రాస్తూ మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫ్ఎస్సి పత్రిక 3:15 19 వరకు ఒకసారి మనం చూద్దాం. మీరు అంతరంగ పురుషుని అందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించుటగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు లోతు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తిగల దేవునికి
క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరములు సదాకాలము మహిమ కలుగునుగాక. నీవేమడుగుతున్నావో దేవునికి తెలుసు, నీవేము ఇస్తున్నావో దేవునికి తెలుసు, నీకేమి ఇవ్వాలనో దేవునికి తెలుసు. నీవు ఊహించకముందే ఆయన నీకు ఇచ్చేటటువంటి దేవుడు. 2019 సంవత్సరం అంతా కూడా కాపాడి నేను నడిపించలేదా? నీకు ఆహారం ఇయ్యలేదా? వస్త్రం ఇయ్యలేదా? గృహం ఇయ్యలేదా? నిన్ను కాపాడలేదా? తీర్మానం ఈరోజున నువ్వు చేసుకోవాలా? పాత కొత్తల మధ్యలో నువ్వు నిలిచుండి తీర్మానం చేసుకోవాలి. దేవుడు మనిషికి నైతిక స్వేచ్ఛనిచ్చాడు. స్వభావాన్ని మార్చుకోవాలా? జన్మాన్ని బట్టి పాపకార్యాలున్నాయి. జన్మాన్ని బట్టి పాపం మన మీద ఉన్నది. పాపంలోనే నా తల్లి నాకు జన్మనిచ్చిందని, ఆ పాపం ద్వారా నన్ను శుద్ధినిగా చేయమని, ఆ పాపమే నన్ను అంటుకొని ఉందని దావీదు మహారాజు తాను పాపం చేసి బత్షెబతో తాను చెడు సహవాసంలో ఉండి తాను పాపినని గ్రహించి దేవుడు చేసిన మేలును మర్చిపోయి ఆ 51వ కీర్తనలో రాస్తున్నాడు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున అతిక్రమం తుడిచివేయము. నా తల్లి నన్ను పాపంలోనే నా తల్లి నాకు జన్మనిచ్చింది. హిమము కంటే నన్ను తెల్లగా కడుగు, హిమము కంటే నన్ను తెల్లగా కడుగు, శుద్ధమైన హృదయం నాకు కలగచేయము. ప్రియమైనటువంటి పిల్లారా, ఆ మహారాజు దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. ఈ 2019 సంవత్సరముల నుంచి 2020 సంవత్సరములకు వెళ్ళేటటువంటి నీవు మోకాలుని పశ్చాత్తాపడి నీ యొక్క జీవితంలో ఏది నిన్ను బలంగా సైతాను నిన్ను పీడిస్తుందో ఆ సాతాను యొక్క శక్తి నుంచి విడుదల కలగాలంటే నీవు దేవుని దగ్గర నీ పాపాన్ని ఒప్పుకోవాలి. మానవుని యొక్క పుట్టుక చేత కొత్త పుట్టుక ఎన్నటికీ కలగదు. నీ యొక్క జీవితాన్ని మార్చుకోవాలా? సత్కార్యాల ద్వారా, మంచి పనుల ద్వారా నూతన జన్మ కలిగించలేవు. కొత్త పుట్టుక అనేది దేవుని యొక్క కార్యం. ఆత్మీయంగా జన్మించడం అనగా హృదయముల్లో మార్పు. మానవుడు ఆధ్యాత్మిక స్థితి మారిపోతుంది. దేవుని యొక్క చిత్త ప్రకారం ఆయన దయా సంకల్పము చేత నూతన జన్మానికి ప్రేరేపణ. కొత్త జన్మ ద్వారా పరలోకములో కుటుంబంలో సభ్యులమవుతాం. నూతన జన్మ ద్వారా కుటుంబంలో సభ్యులమవుతాం. మార్చుకునేది నీవు. యేసుక్రీస్తు ప్రభు అని రక్షకుడని ఒప్పుకున్నావు. యేసయ్య నీ యొక్క తలుపు దగ్గర ఉండి తడుతున్నాడు. ఇదిగో నేను తలుపు యొద్ద ఉండి నిన్ను తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీస్తే నేను వాని యొద్దను చేర్చుకుంటాను అంటున్నాడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. యేసు ప్రభు రక్షకుడని ఒప్పుకున్నావు. ఎందుకనగా ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడతాడు. పౌలు గారు రోమా పత్రిక 10వ అధ్యాయంలో ఆ 13వ వచనంలో రాస్తున్నాడు. ఎందుకంటే బలహీనులం మనం. మన దేవుడు కాపాడినాడు. మరి మంచిది ఏదో గ్రహించాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి లేఖనముల ప్రకారం మన పాపంలో నిమిత్తమైన మృతి పొంది సమాధి చేయబడి లేఖనం ప్రకారం 3వ దినము లేపాడు. ఆయన ఎందరు అంగీకరిస్తారో వారందరికీ తన నామందు విశ్వాసముంచు వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం కలగజేశాడు. యోహాను 1:12లో చూస్తున్నాం. ప్రేబిడలారా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. నికోదేము, కొత్త జన్మం కావాలి, పరలోకరాజ్యం కావాలి, ఆత్మమూలంగా జన్మించాలి. ఈరోజు నీవేమడుగుతున్నావు? నీకు ఆత్మజన్మం కావాలనింటే నీవు చేయవలసింది అనుదినం ఆయన సన్నిధి వెతుకు, అనుదినం ఆయన వాక్య పఠన, బైబుల్ వాక్యం చదువు, అనుదినం ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవబంబమును వదిలిపెట్టు. సత్కార్యాలు చేస్తున్నాను కదా అని కొత్త జన్మం పొందలేవు. కొత్త పుట్టుక దైవ కార్యం. ఆత్మీయంగా జన్మించాలంటే హృదయంలో మార్పు అవసరం. మానవుని యొక్క ఆధ్యాత్మిక స్థితి మారుతుంది. దేవుని యొక్క చిత్త ప్రకారం ఆయన దయా సంకల్పం చొప్పున నూతన జన్మ ప్రేరణ కృత జనం ద్వారా పరలోకంలో నీవు పొందుతావు.
ప్రేబిడలరా అమలరా, ఈ నూతన సంవత్సరం నీ ప్రారంభం దేవుని వాక్యం చదవటం, ప్రతిదినం నీ మోకాలు ఉండగలిగితే మోకాలుండి ప్రార్థించడం, ఈలోక కార్యాలకు దూరం ఉండడం, ఆయనకు నీవు సాక్షిగా నిలబడడం, ఆయన ఆత్మ ద్వారా నీవు నూతన సంవత్సరంలో ఆశీర్వదించబడి అనేకులకు మేలుకరమైన జీవితంగా ఉంటుంది. అందుకే ఒకడు కొత్తగా జన్మించాలంటే ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించాలి. అది జరగాలంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, ఆయన రక్షకుడిని సంపూర్ణంగా ఒప్పుకోవాలి, ఆయనకు సాక్షిగా నిలబడాలి. అప్పుడు ఈ నూతన సంవత్సర ప్రయాణం అంతా కూడా విజయాన్ని చేకూరుస్తాడు, నూతన సంవత్సరం అంతా కూడా సంతోషాన్ని ఇస్తాడు, నూతన సంవత్సరం అంతా కూడా నీ కుటుంబం దీవించబడుతుంది, ఈ నూతన సంవత్సరం అంతా కూడా నీ పిల్లల పిల్లలకు ఆశీర్వాదాలు వస్తాయి, ఈ నూతన సంవత్సరం అంతా కూడా గొప్ప దీవెనలతో నీ యొక్క ప్రయాణం ప్రారంభమవుతుంది. అలాంటి గొప్ప ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనందరికీ నూతన జన్మ అనుభవంలోనికి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థించుదాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా యేసయ్యా, 2019 ముగించుకుని 2020 వెళ్ళినాం నాయన. నడిపించేవాడవు నీవు, కాపాడువాడవు నీవు, నూతన జన్మ అనుభవం ఇచ్చేవాడవు నీవు, పరిశుద్ధాత్మగ్ని కురిపించేవాడవు నీవు, పరిశుద్ధాత్మాభిషేకం అందరికి కలిగించమని ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ ప్రభువా నూతన జన్మ అనుభవంలోనికి వెళ్ళాలంటే ఆత్మీయమైనటువంటి జన్మం నీ వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, నీ సహవాసం ద్వారా పొందుతామని తెలుసుకొని ప్రయాణించుట కృపనిమ్మని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సకల దీవెనల ఆశీర్వాదములు దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. అన్ని సాధ్యం యేసు క్రీస్తు రక్షకుడే, ఆ నామము చే అన్ని సాధ్యం. యేసు నీలో అద్భుతమే, ఆ నామము చే అన్ని సాధ్యం. యేసు క్రీస్తు రక్షకుడే, ఆ నామము చే అన్ని సాధ్యం. వ్యాధి ఉండదు, లేమి ఉండదు, విడుదలున్నది నీ నామంలో. వ్యాధి ఉండదు, లేమి ఉండదు, విడుదలున్నది నీ నామంలో. యేసు నీలో అద్భుతమే, ఆ నామము చే అన్ని సాధ్యం. యేసు క్రీస్తు రక్షకుడే, ఆ నామము చే అన్ని సాధ్యం. మరణము లేదు, దుఃఖము లేదు, భారము లేదు, భయము లేదు.